హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రియేట్ వర్కర్స్. మనకి ఎస్ఎస్బి నుంచి ఒక నోటిఫికేషన్ అయితే ఓపెన్ చేయడం జరిగింది, కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ అని చెప్పేసి. దీనికి మనకి ఎలిజిబిలిటీస్ ఏంటి, లాస్ట్ డేట్ ఏంటి మొత్తం క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ దానికన్నా ముందు నా ఛానల్ కనుక మీరు కొత్త కస్టమ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. అండ్ ఇదైతే ఆఫ్లైన్ అప్లికేషన్ అండి, కేవలం 399 వేకెన్సీ మాత్రం ఉంది, అంతకుమించి ఎక్కువ లేదు. పోస్ట్ నేమ్ వచ్చేసరికి పోస్ట్ ఆఫ్ కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ అండర్ స్పోర్ట్స్ కోటా అండి. చూసారు కదా, అండర్ స్పోర్ట్స్ కోటా ఆఫ్ ఇయర్ 2022 మేబీ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్. ఆ వేకెన్సీ ఏదైతే ఉంది కదా 399 వేకెన్సీ, అది ఇంక్రీజ్ చేయవచ్చు, డిక్రీజ్ చేయవచ్చు. అది రిక్రూట్మెంట్ వాళ్ళ బేసే ఉంటుంది. అండ్ దీనికి మనీ కూడా అంటే శాలరీ వచ్చేసరికి లెవెల్ 3 అండి, 21,700 నుంచి 69,100 రూపాయల వరకు ఇంక్రీజ్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ కమింగ్ టు ద ఎలిజిబిలిటీ, అంటే ఏజ్ ఎంత ఉండాలి, అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్, స్పోర్ట్స్ క్వాలిఫికేషన్ మొత్తం అంతా క్లియర్కి ఇచ్చారు. ఇక్కడ ఏజ్ అనేది 18 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల లోపు ఉండవలసి ఉంటుంది. అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మెట్రికులేషన్ ఆర్ ఈక్వివాలెంట్, అంటే ఖచ్చితంగా మెట్రికులేషన్ పాస్ అయి ఉండాలి. అండ్ దెన్ స్పోర్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఖచ్చితంగా ఒక ఐ మీన్ దాని కంప్లీట్ క్రైటీరియా మొత్తం మనకి అఫీషియల్ వెబ్సైట్లు ఇచ్చారు, అంటే ఖచ్చితంగా నేషనల్ కానీ స్టేట్ కానీ సర్టిఫికేట్ ఉండవలసి ఉంటుంది అండర్ స్పోర్ట్స్ కోటా, కాబట్టి నార్మల్ వాళ్ళు అప్లై చేసే అవకాశం లేదు. అండ్ దీనికి లాస్ట్ డేట్ అనేది ఖచ్చితంగా 30 డేస్ అండి, అంటే ఎప్పుడైతే ఈ పర్టికులర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందో ఆ డేట్ నుంచి 30 డేస్ వరకు అవకాశం ఉంటుంది. సో ఎర్లీగా అప్లై చేయండి. అండ్ ఫీజ్ పేమెంట్ వచ్చేసరికి 100 రూపీస్ పేమెంట్ అండి, నాన్ రిఫండబుల్. అండ్ త్రూ ఆర్డినరీ పోస్ట్ ద్వారా మనం పంపించవలసి ఉంటుంది. అండ్ హవెవర్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఫిమేల్ క్యాండిడేట్స్ వాళ్ళకి ఫీజ్ పేమెంట్ ఉండదు, వాళ్ళకైతే ఫ్రీనే. అండ్ మొత్తం ఏటీజే డీటెయిల్స్ అనేవి డౌన్లోడింగ్ గట్రా మనకి అఫీషియల్ వెబ్సైట్ www.ssbrect.gov.in మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఫ్రెండ్స్ ఎస్ఎస్బి యొక్క నోటిఫికేషన్. ఇంకా ఎవరైనా ఈ నోటిఫికేషన్ కనుక అప్లై చేయాలి అనుకున్నట్లయితే అప్లై చేయవచ్చు. ఈ అఫీషియల్ వెబ్సైట్లోకి లింక్ ఇన్ డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. మరింకని ఇటువంటి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ నా ఛానల్ కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి, పక్కన ఆల్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మరింకైనా వీడియోస్ మీ ముందుంటాను. స్టే ట్యూన్డ్ టు క్రియేటివ్ వర్క్స్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.